హలో బాగుందా? బాగుంది సార్. హాయ్ సార్, నా పేరు అనిల్ జీలా. చాలామంది మిమ్మల్ని సార్ సార్ అని అంటారు కదా, నేను అన్నాను పిలుచుకుంటాను. ఎందుకంటే మా వాట్సాప్ స్టేటస్లల్లా, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లల్లా మహేష్ అన్న అని పెట్టుకుంటాం. అట్లే అని పిలుస్తానా? ఓకే కదా, ఓకే తమ్ముడు అని చెప్పు. రన్ చెప్పు, నువ్వు చెప్పమ్మా, తమ్ముడు చెప్పు. అమ్మయ్యా, రేపు యూట్యూబ్లో తమ్ముడు అని చెప్పి పిలిచిన మహేష్ అన్న. చాలామంది చాలా రకాలుగా మీరు మంచిగా ఉన్నారు అని చెప్పి చెప్పినారు కదా. మేము తెలుగులో ఒక పద్యం రాసుకొచ్చిన అన్న, మీ అందం గురించి చెప్పచ్చు కదా అన్న? చెప్పర్లేదమ్మా, ఎంతసేపు తీసుకోబోతున్నావు? 200 కిలోమీటర్ల నుంచి వచ్చిన, కనీసం ఒక 5 నిమిషాలన్నా తీసుకుంటా ప్లీజ్. మీకు ఒక 3 నిమిషాలు, కీర్తి గారికి 1 నిమిషం, పరశురామ్ గారికి 1. అంటే అందరికి రాసావమ్మా? లేదు, మీకు ఒక్కరికే రాశాను సార్. పాలరాయిని తెచ్చి పక్కన పెట్టిన వజ్రమూల ముఖము వెలుగుచుండు, ఎన్ని ఏళ్ళు అయినా తరగదే మీ అందం, విశ్వదాభిరామ మన మహేష్ అన్న కతిరామామ. లాస్ట్ లైన్, విశ్వదాభిరామ మన మహేష్ అన్న కతిరామామ. అది నిజంగా కత్తి అన్న, కీర్తోదినే, సారీ కాదమ్మా. నువ్వేంటి అందరిని వరుసలు కల్పేసుకుంటున్నావు ఏంటి? నాకు వచ్చినప్పుడు నుంచి వస్తున్నాను. అంటే మిమ్మల్ని అంటే ఎట్లాగో మహేష్ అన్న అని పిలుచుకుంటాము సార్. కీర్తక్క, మీరు ఇట్లే మంచిగా యాక్టింగ్ చేయటం. కీర్తి అని పిలువమ్మా. లేదు సార్, కీర్తక్కనే. ఓకే, మంచిగా ఇట్లే యాక్టింగ్ చేసి మంచి మంచిగా రోల్స్ చేసి మీ కీర్తిని, తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచానికి వెదజల్లాలని చెప్పి కోరుకుంటున్నా అక్క, అంతే. సాయంత్రం పరశురామ్ గారిని ఒకసారి కలిసి అమ్మా, ఏమి ఎరగా తీసేస్తాను. హాయ్ సార్, ఐమ్ దివ్యశ్రీ, ఆమె యూట్యూబర్ టూ. ఐమ్ లైక్ అ క్రేజియస్ట్ ఫ్యాన్. అంటే దివ్య అని తెలిసిన వాళ్ళందరికీ తెలుసు నేను చాలా పిచ్చి ఫ్యాన్ మీ కానీ. సో హాయ్ కీర్తి మ్యామ్, హాయ్ సార్. లైక్ కమింగ్ టు ది మూవీ, అందులో మీరు మెసేజ్ చూసి ఎక్సైట్ అయిన సీక్వెన్స్ ఒకటి ఉంది కదా, అది మీరు స్పాంటేనియస్గా చేశారని సార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే అది రియల్ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే అలా వస్తుందని మేము అనుకుంటున్నాం, లైక్ మేము చేసేటప్పుడు. అది మీకు ఏమైనా రిఫ్లెక్ట్ అయిందా? ఇప్పుడు ఏంటి మా వాడికి నాకు తెలుసుకుందాం. అంటే లేదు, అది బేసిక్గా అది. సో ఆయన ఆ సీన్ చెప్పినప్పుడు ఇలా, ఇంకా అప్పటికి ఐ థింక్ కీర్తి సీన్ ఇంకా తీల అప్పుడు, ఆ అమ్మాయి మెసేజ్ పెట్టేది అన్నమాట. సో బట్ దానికి ఒక ఎక్స్టెన్షన్ ఉండేది యాక్చువల్గా. సో ఆ అమ్మాయి మెసేజ్ పంపినాక నేను కిషోర్ దగ్గరికి వెళ్ళి, కిషోర్ చూడ ఆ అమ్మాయి మెసేజ్ పెట్టింది అని అనాలి దాని ఎక్స్టెన్షన్.